హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. దేవ సంకల్పమో లేక సృష్టి రహస్యమో తెలియదు, కానీ అనేక జీవజాతుల సమ్మేళనం ఈ సృష్టి. తన పని తాను చేసుకుంటూ పోతున్న ఈ సృష్టి ప్రయాణంలో అనేక మార్పులు తీసుకొచ్చి మానవ అవసరాలకు తగ్గట్టు తమకు అనుకూలంగా ఎన్నో కనిపెడుతూ తన ప్రయాణాన్ని సాగిస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎంతోమంది శాస్త్రవేత్తలు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ తలరాతను మార్చే అనేక విషయాలను కనిపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు శాస్త్రవేత్తలు. వీరిలో చాలామంది ప్రయోగాల కోసం తమ జీవితాలలో ఎంతో సమయాన్ని కేటాయిస్తే, మరికొంతమంది మాత్రం వారి జీవితమే ప్రయోగాలకు అంకితం చేశారు. కానీ వీరంతా ఒక ఎత్తు, ఎందుకంటే వీరి విస్తృత ప్రయోగాలు వారి ఆరోగ్య సహకారంతో సాధ్యమయ్యాయి కాబట్టి. మరి శరీరం సహకరించకపోయినా ప్రయోగాలకు ప్రాణం పోసిన శాస్త్రవేత్తలను మీరు ఎప్పుడైనా చూసారా? తమకు వ్యాధి కలిగి తన శరీరాన్ని నాశనం చేస్తూ అవయవాలు పనిచేయకుండా పోతున్నప్పటికీ అనేక భౌతిక శాస్త్ర ప్రయోగాలతో శాస్త్రలోకాన్ని సవాలు చేసిన మేధావి గురించి మీకు తెలుసా? అసలు ఇలాంటి వారు కూడా ఉన్నారా అంటే ఎస్, ఉన్నాడు. తన మేధస్సుతో తనకు కలిగిన వ్యాధిని సవాలు చేస్తూ కృత్రిమ పరికరాలనే అవయవాలుగా మార్చి పరిశోధనల్లో విజయం సాధించిన ఆ మహామేధావే స్టీఫెన్ హాకింగ్. జీవితం ముగుస్తున్న కొద్దీ అనారోగ్యం అడ్డుగా మారినప్పటికీ శారీరక ఇబ్బందిని ఏమాత్రం లెక్క చేయకుండా తన జీవితంలో ప్రయోగాలు ఎంత ముఖ్యమో చేసి చూపించాడు స్టీఫెన్ హాకింగ్. మరి ఇంతకు ఎవరు స్టీఫెన్ హాకింగ్? నేను ఈ మాట అన్న వెంటనే స్టీఫెన్ ఎవరు అంటున్నాడు ఏంటి అని ఆయనకు తెలిసిన వారికి ఆశ్చర్యం వేసిన, ఆయన గురించి తెలియని వారికి తప్పకుండా తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం కలుగుతుందని చెప్పవచ్చు. ఎస్, శరీరంలో ఏ అవయవం సరిగా పనిచేయకుండా కదలేని పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిగత జీవితంలోనూ శాస్త్రీయ జీవితంలో ఎన్నో అద్భుతాలతో వండర్స్ క్రియేట్ చేసిన స్టీఫెన్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ముందుగా స్టీఫెన్ హాకింగ్ జీవితం మొదటి ఘట్టాన్ని పరిశీలించినట్లయితే, అది 1942 రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా మిత్రదేశాలు శత్రుదేశాలు భీకర యుద్ధంలో మునిగి తేలుతున్నాయి. ఈ ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న బ్రిటిష్ దేశమైన ఇంగ్లాండ్లో నివసిస్తున్న వైద్య శాస్త్ర పరిశోధకుడు ఫ్రాంక్ హాకింగ్, అతని భార్య ఇజాబెల్ గర్భవతిగా ఉండగా ఆమెను ఆక్స్ఫోర్డ్లోని ఓ సురక్షిత ప్రాంతానికి పంపించగా 1942 జనవరి 8వ తేదీన వీరి దంపతులకు జన్మించిన సంతానమే మన స్టోరీలోని హీరో స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ పుట్టుక తర్వాత అతని కుటుంబం కొంతకాలానికి మిల్హిల్ ప్రాంతానికి మార్చగా అక్కడే పాఠశాల విద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు హాకింగ్. ఆ సమయంలోనే అతని అపారమైన మేధాశక్తిని గమనించిన అతని మ్యాథ్స్ టీచర్ గణిత శాస్త్రంలో పలు అధ్యయనాలకు ప్రేరేపించగా ఆ వైపు వెళ్లేందుకు సిద్ధపడిన స్టీఫెన్ను తండ్రి ఫ్రాంక్ హాకింగ్ రసాయన శాస్త్రం వైపు మళ్లించాడు. ఇక ఆ తర్వాత ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసుకున్న తర్వాత కేంబ్రిడ్జ్లో పిహెచ్డి చేశారు. ఈ క్రమంలోనే ఒకవైపు రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనే 1962 తనను అమితంగా ఆకర్షించిన భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేసి మొదటి స్థానాన్ని సంపాదించాడు స్టీఫెన్. అయితే హ్యాపీగా తన జీవితం గడుస్తుండగా అనుకోకుండా అతని శరీరంలో అనారోగ్యం మొదలైంది. ఒకవైపు ప్రయోగాల నిమిత్తం ఎంతో బిజీగా గడుపుతున్న హాకింగ్లో తనకే తెలియని నిస్సహాయత ఏర్పడింది. అయితే ఇవేవి పట్టించుకొని స్టీఫెన్ హాకింగ్ ప్రయోగాలను కొనసాగిస్తూనే తనకు కేంబ్రిడ్జ్లో పరిచయమైన జాన్ విల్డే అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక వీరు పెళ్లి చేసుకునే సమయానికి అతని రోగం మరింత ముదిరిపోయింది. కనీసం తన పని తాను కూడా చేసుకోలేని దీనస్థితికి వచ్చేశాడు స్టీఫెన్. ఈ సందర్భంలోనే డిసెంబర్లో క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవరపెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది తల్లిని మదన పెట్టింది. ఆ సమయంలోనే హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకర వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఇంత భయంకరమైన వ్యాధి ఉన్నప్పటికీ స్టీఫెన్ను అమితంగా ప్రేమించిన జాన్ విల్డే స్టీఫెన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా వారి ఇద్దరి ప్రేమకు నిదర్శనమనే చెప్పాలి. ఇక తనలోని వ్యాధి ముదురుతున్నా గానీ తన ప్రయోగాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయని స్టీఫెన్ హాకింగ్ 1966 ఆయన సమర్పించిన ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్సెస్ అనే బుక్తో లక్షలాది మందిని ఆకర్షించగా 1970 కృష్ణా బిలాలపై పరిశోధనలు చేసి విజయం సాధించాడు. నిరంతర ప్రయోగాలతో క్షణం తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. క్వాంటమ్ థియరీ, జనరల్ రిలేటివిటీని ఉపయోగించి కృష్ణ బిలాలు కూడా రేడియేషన్ను ఎలా విడుదల చేస్తాయో నిరూపించి చూపించాడు స్టీఫెన్. 1971 బిగ్ బ్యాంగ్పై పరిశోధనలు మొదలుపెట్టిన ఆయన కృష్ణ బిలాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. ఇక కొంతకాలం తర్వాత వ్యాధి ముదిరి
1985లో వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే కంప్యూటర్ ద్వారా మాట్లాడగలిగే పరికరాన్ని తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని కూడా వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంత కాదు. ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోను కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్ సృష్టించిన రికార్డుల కారణంగా 1998లో అంటే వెలువడిన 10 సంవత్సరాల తర్వాత గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. 2014లో హ్యాకింగ్ జీవిత విశేషాలతో ద థీర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే సినిమాను తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి అనేక కారణాల కారణంగా పలు అధ్యయనాల కోసం సోషల్ మీడియాలో చేరిన స్టీఫెన్ హాకింగ్కు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ వచ్చారు. ఇదిలా ఉంటే నిరంతర కృషివలునిగా శరీరాన్ని సవాలు చేస్తూ ముందుకు వెళ్తున్న స్టీఫెన్ భార్య జానీ విల్డేకు 1995లో విడాకులిచ్చాడు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి స్టీఫెన్ తన జీవిత చరమాంకంలో అతని నర్సుగా పనిచేసిన ఎలైన్ మాసన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే రోగం ముదిరిన స్టీఫెన్కు 1970లోనే మాట పూర్తిగా పడిపోయినప్పటికీ చక్రాల కుర్చీ శరీరానికి కృత్రిమ మాటల సాధన యంత్రాలను అమర్చుకొని తన ప్రయోగాలను ముందుకు నడిపించాడే తప్ప ఏనాడు వెనకడుగు వేసింది లేదు. ఇంకో విషయం ఏంటంటే అతని హావభావాలను మాటలుగా మార్చే అతని పరికరం ఆ మాటలు స్టీఫెన్ వాయిస్లోకి పొందుపరిచి అచ్చం అతను మాట్లాడుతున్నట్టు తెలియజేయడం ఇక్కడ జరుగుతుంది. ఇలా అనేక విజయాలు సాధించిన స్టీఫెన్ హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్లో గౌరవ సభ్యుడిగాను, ఫ్యాంటికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో జీవితకాల సభ్యునిగాను ఉన్నాడు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను అందుకున్నాడు. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటిషర్ల జాబితాలో 25వ స్థానం అతనిదే అంటే ఆశ్చర్యం వేయకమానదు. తన జీవితకాలంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ మహామేధావి రోగాన్ని సవాలు చేసి విజయం సాధించినప్పటికీ మృత్యువు ముందు ఓడిపోయి 4వ తేదీన కన్నుమూశాడు. ఇది ఫ్రెండ్స్ ద గ్రేట్ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్కు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Yeah.